या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः మూడవ రోజు శ్రీపీఠంలో అమ్మవారిని మీనాక్షి దేవిగా ఆరాధించుకుంటాం. మీనాక్షి అనగానే మీనము అంటే చేప అని ఒక అర్థం, అక్షి అనంటే నేత్రము అని అర్థం. అంటే చేప వంటి నేత్రము కలిగినది అని ఒక చక్కటి అర్థాన్ని వాచ్యార్థంగా మనం గమనించవచ్చు. అయితే చేప వంటి కళ్ళు కలిగినటువంటిది మీనాక్షి. దీంట్లో పెద్ద అమ్మవారికి ఈ అలంకరణకి ఏమిటి సంబంధము అనేటువంటి దాని గురించి ముచ్చటించుకునే ముందు, అసలు మీనాక్షి అనేటువంటి అమ్మవారి యొక్క ఆ స్థల పురాణం కానీ అమ్మవారి యొక్క ఔన్నత్యం కానీ మనం తెలుసుకుందాం. దాంట్లో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాలకు, ప్రాచీనమైనటువంటి కట్టడాలకు, అలాగే ప్రాచీన వైభవానికి ఒక ప్రాకారం లాంటి ప్రదేశము తమిళనాడు ప్రాంతం, అలాగే కేరళ కూడా. ఈ తమిళనాడు, కేరళ ఇవి రెండూ కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయ సముదాయం కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు, దేవతా ప్రాంతాలని కూడా చెప్తారు. కేరళని దేవభూమి అని కూడా పిలుస్తారు. తమిళనాడులో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయ సముదాయంలో మధురై అనేటువంటి ప్రాంతం, దాన్ని పాండ్య రాజ్యంగా పిలిచేవారు. ఇప్పటికీ పాండ్యనాడు అంటారు తమిళనాడులో. అంటే పాండ్య రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించాడని, అక్కడ సుందరేశ్వరుడు అనేటువంటి పరమేశ్వరుడు, అమ్మవారు పార్వతీదేవి మీనాక్షిదేవిగా అయోనిజగా అక్కడ ఆ రాజు యొక్క వంశస్థులకి దొరికిందని, తద్వారా సుందరేశ్వరుడికి మీనాక్షిదేవికి వివాహం జరిగిందని, ఆవిడ ఆ రాజ్యాన్ని కాపాడిందని దుర్భిక్షం నుండి, క్షామం నుండి, ఆ ప్రదేశంలో ఒక ఇలవేల్పుగా ఆరాధిస్తూ ఉంటారు. మనకు అమ్మవారి యొక్క శక్తి క్షేత్రాలలో కూడా ప్రధానంగా అష్టాదశ శక్తి పీఠాల్లో కాకపోయినా మనకు 54 108 పీఠాలలో ఒకానొక పీఠంగా దాన్ని గుర్తించడం జరిగింది. అత్యంత ప్రాచీనమైన కట్టడం, ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి నిర్మాణాల్లో మనకు తాజ్మహల్ని పెట్టారు. అలాగే చైనా వాళ్ళు అంటారు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. అలాంటి వాటిల్లో మధురైని చేర్చాలనేటువంటి ఒక పెద్ద ఒక సంకల్పం కూడా ఉండే. దాని యొక్క గోపురాలు ప్రాక్, పశ్చిమ, దక్షిణ, ఉత్తర గోపురాలతోటే ఊరంతా విస్తరించబడింది. ఊరికి ప్రాక్ గోపురం అంటే ఈస్ట్ టవర్ అని, తూర్పు భాగం అంతా కూడా ఊరిని ఈస్ట్ టవర్ సిటీ అని అంటారు. పశ్చిమ భాగంలో, దేవాలయానికి పశ్చిమ భాగంలో ఉండేటువంటి ఆ నగరాన్నంతా కూడా వెస్ట్ టవర్ సిటీ అని అంటారు. దక్షిణ భాగంలో ఉండే నగరాన్నంతా కూడా సౌత్ టవర్ సిటీ అని అంటారు. ఉత్తర భాగంలో ఉండే నగరాన్ని నార్త్ టవర్ సిటీ అని అంటారు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఐతిహ్యం ఏంటంటే, ఎంత బాగా అలవాటు ఉన్నటువంటి వ్యక్తి కూడా తూర్పు రాజగోపురంలో నుండి లోపల అమ్మవారికి దర్శనానికి ప్రవేశిస్తే సరిగ్గా మళ్ళీ తూర్పు రాజగోపురం నుంచి రావడం చాలా కష్టం, తికమక పడిపోతుంటారు. లోపల ఆ శిల్ప సౌందర్యము, ఆ శిల్ప కళా నైపుణ్యము, మన ప్రాచీన వైభవము, వీటన్నిటినీ చూస్తూ మనిషి అదే ద్వారం గుండా రావడం చాలా కష్టతరమైనటువంటి అంశం. ఎంత మేధావికైనా మొట్టమొదటిసారి, రెండోసారి, మూడోసారి వెళ్ళినా వెంటనే అదే ప్రదేశంలో నుంచి మళ్ళీ అదే గోపురం నుంచి రావడం చాలా కష్టమని అంటారు, తప్పిపోతామంటారు. అంత విస్తీర్ణత,
ఊరంతా విస్తరించి ఉన్నటువంటి ఆలయంగా కనపడుతూ ఉంటుంది మనకు. అత్యంత ప్రాచీన నగరాలలో మధురై అనేటువంటిది ఒక సుందరమైనటువంటి నగరం. రెండోది తమిళ భాషకు కూడా మధురై ప్రాంతం అనేటువంటిది అచ్చమైన స్వచ్ఛమైన తమిళాన్ని మాట్లాడేటువంటి ఒక ప్రదేశం. అది తెన్ తమిళ్ అంటారు, అంటే నికార్సైనటువంటి తమిళం అన్నమాట. ఇప్పుడు తెలుగు ఉందనంటే తెలుగుకి నికార్సైనటువంటి తెలుగు ఎక్కడ మాట్లాడతారు అనేటువంటిది, ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఒక యాస, రాయలసీమ తీసుకుంటే ఒక యాస, కోస్తా తీసుకుంటే ఒక యాస. కాబట్టి నికార్సైనటువంటి తెలుగు ఎక్కడ ఉంటుంది అంటే నడిబొడ్డు ఉంటుంది, అక్కడ నికార్సైన తెలుగు ఉంటుంది. అలాగే తమిళానికి కూడా నడిబొడ్డు, తమిళానికి నికార్సైనటువంటి అచ్చమైనటువంటి నడిబొడ్డు తమిళం ఎక్కడ అనంటే మధురైలోనే అంటారు. ఆ ఊరికి పేరు కూడా పాండ్య రాజ్యంగా పిలువబడేటువంటి ఆ రాజ్యానికి అమ్మవారి వల్ల మధుర అనేటువంటి పేరు వచ్చింది. అందుకనే మధుర అంటే మధు అనంటే తీయగా ఉండేటువంటిది, మధురము అనేటువంటిది ఆ ఊరికి పేరు. అంటే అమ్మవారి వల్ల ఆ ఊరిలో దుర్భిక్షము క్షామము అన్నీ తొలగి శత్రువుల యొక్క బెడద తొలగి అందరూ హాయిగా మధురంగా తీయగా జీవితాన్ని గడిపేవారనేటువంటిది ఒక ప్రసిద్ధి నానుడి కలిగి ఆ ఊరికి మధుర అనేటువంటి పేరు వచ్చింది. అందుకనే మా గురువుగారు కూడా మధుర మధుర మీనాక్షి మధురాపురి నిలయే అంబ జగదంబ అని ఒక కీర్తన రచించారు ఆ అమ్మవారి మీద. అయితే ఆ మీనాక్షిదేవి యొక్క ఔన్నత్యాన్ని మనకు మీనాక్షి పంచరత్న స్తోత్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని అందించారు. అయితే ఇది శంకరుల వారు అందించారనేటువంటి ఒక నానుడి ఉంది. అయితే ఆ పదకట్టు అవి చూస్తే ఒక అద్భుతమైనటువంటి వర్ణన. అందులో అంటారు అమ్మవారిని ధ్యానం చేస్తూ, ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్టీం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణుబ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఎంత అద్భుతమైన వర్ణన అంటే, ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం అంటే అప్పటికప్పుడే ఉదయించేటువంటి సూర్యుడి యొక్క సహస్ర కోటి అంటే ఆయన వెదజిమ్మేటువంటి కిరణాలు, కాంతి ఏదైతే ఉందో అలాంటి కిరణాలు అలాంటి కాంతి కోటాను కోట్లుగా మనం దాన్ని మల్టిపుల్ చేస్తే, దాన్ని పెంచితే ఎంత ఒక అనంతమైన అద్వితీయమైనటువంటి కాంతి సదృశమై కాంతి పుంజమై ప్రకాశిస్తుందో అంత కాంతితో అమ్మవారు ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం దానికి ఈక్వల్గా దానికి సమానంగా ప్రకాశిస్తూ ఉంది. కేయూరహారోజ్వలాం దానికి తోడు కేయూరం అనేటువంటి హారాన్ని ధరించి ఉజ్వలాం అంటే ప్రకాశిస్తూ ఉంది. ఆవిడ ప్రకాశమే అనంత కోటి పుంజంగా సూర్యపుంజంగా ప్రకాశిస్తూ ఉంటే ఆవిడకి కేయూరహారం అనేటువంటిది ఆ కాంతిని స్పృశించి అది కూడా మెరుస్తూ ఉంది. బింబోష్టీం స్మితదంత పంక్తి రుచిరాం ఆవిడ పెదవులు ఎలా ఉన్నాయనంటే బింబము, బింబఫలము అని అంటే దొండకాయ అని అంటారు. బింబఫలం అని అంటే దొండకాయని బింబఫలం అని అంటారు. దొండకాయలాగా ఉన్నాయట. దొండకాయ ఎలాగ గుండ్రంగా ఉంటుంది కదా, పెదవులు గుండ్రంగా ఉండదు కదా ఎవరికి అంటే, ఒక దొండకాయని సరిగ్గా నిలువుగా చీరేస్తే ఇలా ఓపెన్ చేస్తే రెండు సగం అవుతుంది, ఒక సగం కింద ఇంకొక సగం పైన పెడితే పెదవులు కూడా అలానే ఉంటాయి, అదే వర్ణంలో ఉంటుంది. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమ జాతి లక్షణం కలిగినటువంటి స్త్రీ యొక్క పెదవులు లిప్స్టిక్ వేయక్కర్లేదు, స్వతహాగానే ఆ బింబఫలంలాగా
అలాగా ఒక మంచి జిగురుగా మనం ఏమీ లిప్ గార్డ్ వేసుకోక్కర్లేదు, లిప్స్టిక్ చేయక్కర్లేదు, దాని మీద ఏమీ పోయక్కర్లేకుండగా అంటే శరీర తత్వాన్ని చెప్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఏం బ్యూటీ కాంటెస్ట్ గురించి కాదు, అంటే లోపల ఎవరికైతే శరీరంలో అన్ని ఫ్లూయిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ శరీరంలో ఉన్నటువంటి తత్వము కానీ అన్నీ హాయిగా సౌఖ్యంగా కనుక ఉంటే వారి యొక్క పెదవులు ఎలా ఉంటాయి అని అంటే ఒక దొండ పండుని సరిగ్గా చీరేస్తే లోపల ఎర్రగా అంటే ఆ ఎరుపు కూడా వెర్రి ఎరుపు కాకుండా మంచి వెరీ గుడ్ ఎరుపు అన్నమాట, చాలా మంచి ఎర్రదనము, అలాగే కాంతివంతమైన ఎర్రదనము, అలాగనే దాని మీద జిగురు జిగురుగా ఉంటుంది. ఆ పెదవులు కూడా అలా ఉంది అని అంటే కనుక వాళ్ళకి ఆరోగ్యం బాగుందని అర్థం. మనం డాక్టర్ దగ్గరికి పోగానే ముందు ఏం చూస్తారని అంటే మీరు నాలుక చాపండి అంటే అంటాం మనం, అంటే నాలుక చూస్తారు, పెదవి చూస్తారు, అలాగనే మన కళ్ళు ఇలా తీర్చి చూస్తారు. ఎందుకు అనంటే మన ఆరోగ్యానికి సంకేతం అది. పెదవులు కానీ డ్రైగా అయిపోయి అలాగే ఏదో రకంగా మొత్తం అంతా చచ్చిపోయినట్టుగా పాలిపోయినట్టయితే అది కూడా సరైనటువంటిది కాదని అర్థం. కాబట్టి ఆరోగ్యానికి సంకేతము ఈ బింబము, బింబ ఫలంగా పోల్చడం అనేటువంటిది ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమ్మవారిని చెప్పడం అని అంటే బ్యూటీ కాంటెస్ట్కో లేకపోతే అందం గురించో చెప్పింది కాదు, ఇది అంటే ఒక ఆరోగ్యానికి సంకేతం ఎవరికైనా. బింబోష్టీం స్మిత దంత పంక్తి రుచిరాం. స్మిత దంత పంక్తి అంటే ఎప్పుడు దంతము అని అంటే మీ అందరికీ తెలుసు పళ్ళ వరస, స్మితము అని అంటే నవ్వుతూ చిరునవ్వు అంటే విరగబడి నవ్వడం కాదు, అలాగనే మూతి ముడుచుకోవడం కాదు, ఒక మనిషికి ఒక ఆనందం కలిగినప్పుడు లోపల లోపలే ఒక రకమైన ఆనందం కలిగినప్పుడు వాళ్ళు నవ్వుతారు. బయట జోక్ వేస్తే లేకపోతే ఏదైనా ఒక హాస్యం కనుక ఎవరైనా మాట్లాడితే హాస్య ప్రసంగం ఉంటే బాగా గట్టిగా విరగబడి నవ్వుతాము. అలాగే మనకు చిరునవ్వు రావాలి అని అంటే మన లోపలే ఒక ఆనందం పెళ్ళుబుకినప్పుడు, మన లోపల లోపలే ఒక స్వాంత సుఖం మనకు వచ్చినప్పుడు లోపల నుంచి వ్యక్తమయ్యేటువంటి ఆనందాన్ని ఎలా అభివ్యక్తీకరణ జరుగుతుందని అంటే ఒక స్మితముఖం అంటే స్మితహసనం అంటారు. స్మిత వదనము అని అంటే చిరునవ్వుతో కూడుకున్నటువంటి మోము కలిగినటువంటి వారు, ముఖము కలిగినటువంటి వారు. స్మిత దంత పంక్తి రుచిరాం. అలాగే పీతాంబరాలంకృతాం. పీతాంబరాన్ని అంటే పీత వస్త్రము అంటే పసుపు చీరని కట్టుకున్నటువంటి అమ్మవారు అన్నమాట. విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం. ఆవిడ విష్ణు బ్రహ్మ సురుల చేత, ఇంద్రాది దేవతా గణాల చేత, అంటే సురులంటే దేవతలు, విష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతలందరి చేత సేవిత పదాం ఆవిడ సేవలు అందుకుంటూ ఉంది, వాళ్ళ యొక్క ఆరాధన అందుకుంటూ ఉంది. తత్వస్వరూపాం శివాం. తత్వస్వరూపమై శివుడికి అర్ధాంగిగా ప్రకటితమవుతూ ఉంది. అలాంటి అమ్మవారు ఎవరయ్యా అనంటే మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం. అటువంటి మీనాక్షిదేవిని ప్రణతోస్మి, నేను నిరంతరం ప్రణతః అస్మి, నమస్కరిస్తూ ఉంటాను ఎప్పుడు, సతతం సంతతమహం. కారుణ్యవారాం నిధిం. కారుణ్యవారాం నిధిం అంటే కారుణ్యాన్ని నా మీద కురిపించే ఓ తల్లి. చూడండి, ఇక్కడ లోపల కామము లేదు, కారుణ్యముంది. కారుణ్యాన్ని నా మీద కురిపించే తల్లి, నాతో ఏదో నా ద్వారా పూజలు అందుకొని నన్ను అనుగ్రహించడం కాదు, నేను గుర్తించకపోయినా నన్ను అనుగ్రహిస్తూ ఉండేటువంటి తల్లి. అందుకనే మీనాక్షి అనేటువంటి పేరేంటి ఎందుకు వచ్చిందనంటే మీనము లాంటి నేత్రము కలిగిందని అమ్మవారిని ఎందుకు అంటామనంటే మనం ముందు అనుకున్న దాని గురించి చూద్దామని. ఇటువంటి మీనము అనంటే చేప. చేప ఏం చేస్తుందనంటే తను నీరు తాగాలనుకున్నప్పుడు నేరుగా వెళ్ళి నీళ్ళల్లో ఉన్న చేప నీళ్ళని తాగదట. అది తోకతోటి ఇలా కొడితే ఆ నీరు చుక్క పైకి లేచినప్పుడు ఆ నీటిని అది తాగుతూ ఉంటుందట. నీళ్ళల్లో ఉన్న చేప ఎలాగైతే ఆ నీటిని స్వీకరించకుండా తన ద్వారా పైకి లేచినటువంటి నీటిని స్వతంత్రంగా స్వీకరిస్తుందో, అలాగనే నీళ్ళల్లో కదిలేటువంటి చేప ఎలా ఉంటుందో మన కళ్ళని కూడా చూస్తే ఇంత లోపల వాటర్గా ఉంటుంది, జిగురు ఉంటుంది, దాంట్లో ఈ నల్లగుడ్డు అలా కదులుతూ తిరుగుతూ ఉంటుంది. అందుకనే మనకు ఆ నల్లగుడ్డు కదలడం తిరగడం చూస్తుంటే ఆ నీళ్ళల్లో ఒక చేప కదులుతున్నట్టుగా ఉంటుంది. అందుకనే కళ్ళు అలా ఉంటుంది. కాబట్టి మీనాక్షి మీనము లాంటి నేత్రము కలిగినటువంటిది, మనందరికీ మీనాక్షి ఉంది, కానీ మీనాక్షిలా మనం
ఆవిర్భవించగలగాలి. ఎలాగా? ఇదిగో ఆరోగ్యంతో, ఆనందంతో, భగవంతుడి ద్వారా మనం గుర్తింపు పొంది, భగవంతుడి చేత గుర్తింపు పొంది, ఆ భగవత్ కైంకర్యానికై మన జీవితాన్ని అంకితం చేసుకుని, ఆ రకంగా జీవితాన్ని మలచుకుని సంస్కరించుకుని మనం అమ్మవారికి అంకితమైతే ఖచ్చితంగా మనందరం ఆ అమ్మవారి స్వరూపాన్ని గుర్తించగలం, అమ్మవారి తత్వాన్ని గుర్తించగలం. అందుకనే ఈరోజు ప్రత్యేకించి 3వ రోజు శ్రీపీఠంలో శరన్నవరాత్రి సందర్భంగా మధురైకి వెళ్ళక్కర లేకుండగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకరణ, మంచి వస్త్రంతో, పుష్పాలంకరణతోటి మనందరం చూస్తున్నాం. ప్రతిరోజు అన్నపూర్ణాదేవిగా ఒకరోజు హరిద్రా రూపంలో భారతదేశంలో ఎక్కడా లేదు. ఆపాదమస్తకం పసుపుతోటి అమ్మవారిని పూర్తిగా లేపనం చేసి దర్శనమిస్తుంది. ఆ పసుపుకు ఉండేటువంటి గొప్పతనం ఏంటో మనం గుర్తించాం. అలాగే ఇప్పుడు మీనాక్షిదేవి యొక్క ఔన్నత్యాన్ని మనం చెప్పుకున్నాం. దాన్ని కళ్ళారా చూసి శ్రీపీఠంలో తరిద్దాం. హరి ఓం, స్వస్తి.